ఐదు రాష్ట్రాలకు త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నా అందరి దృష్టి ప్రధానంగా ఆకర్షిస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యధిక స్థానాలు కలిగిన ఈ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు భాజపా ఎత్తులు, ఆ పార్టీ జోరుకు కళ్లెం వేసేందుకు సమాజ్వాదీ పార్టీ పై ఎత్తులతో యూపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. భాజపా రామమంత్రాన్ని తమ తారక మంత్రంగా పఠిస్తూ ఓట్ల వేటకు సిద్దం కాగా, దీనికి విరుగుడుగా ఎస్పీ మరో పురాణ పురుషుడు పరశురామ మంత్రాన్ని అందుకుంది. రాముడి కథ తెలుసు, మరి యూపీ రాజకీయాల్లో కొత్తగా పరశురాముడు ఎందుకు చేరాడు, ఏ వర్గం ఓట్ల కోసం ఈ తాపత్రయం? భాజపా మూల సిద్ధాంతం హిందుత్వ, పురాణ పురుషుడు శ్రీరాముడు ఆ పార్టీకి ఓ గుర్తింపు. అయోధ్య రాముడి మంత్రంతో ఆది నుంచి రాజకీయాలు చేస్తున్న భాజపా తాజాగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ హిందువులను ఆకర్షించేందుకు వాటిని నమ్ముకుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలో అభివృద్ది పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం సహా అయోధ్యను సీఎం యోగి ఆదిత్యనాథ్ పదే పదే సందర్శిస్తూ హిందూ ఓటు బ్యాంకును మరింత సంఘటితం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఎత్తుగడలను గమనించిన సమాజ్వాదీ పార్టీ దానికి విరుగుడు హిందువుల్లోని ప్రధాన సామాజిక వర్గమైన బ్రాహ్మణ వర్గానికి చెందిన మరో పురాణ పురుషుడు పరశురాముడిని తెరమీదకు తెచ్చింది. ఉత్తరప్రదేశ్లో భాజపాపై బ్రాహ్మణులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీన్ని అందిపుచ్చుకుని వారిని తమవైపు తిప్పుకునేందుకు బ్రాహ్మణ వర్గానికి చెందిన పరశురాముడిని తెరమీదకు తెచ్చింది సమాజ్వాదీ పార్టీ. గతంలోనే గోసాయిగంజ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ రహదారి పక్కన పరశురాముని ఆలయం నిర్మించింది. దీంతో తమ పార్టీకి చెందిన పలువురు సీనియర్ బ్రాహ్మణ నేతలు ఎస్పీ వైపు మొగ్గు చూపడం లేదా ఆ పార్టీలోకి వలస వెళ్లడాన్ని భాజపా నాయకత్వం గ్రహించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇదే అంశంపై ఢిల్లీలో పార్టీ బ్రాహ్మణ నేతలు కొందరు మంత్రులతో భాజపా సమావేశం నిర్వహించగా తమ పార్టీపై బ్రాహ్మణుల అసంతృప్తి, ఆగ్రహం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పరశురాముడు కేంద్రంగా భాజపా కూడా పోటీ రాజకీయాలకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ జనాభా 12%. బీసీ, దళిత, ముస్లిం వర్గాల తర్వాత చాలా రాజకీయ పార్టీల దృష్టి బ్రాహ్మణ ఓటర్లపైనే ఉంటుంది. బ్రాహ్మణ ఓటర్లు 15% పైగా ఉన్న నియోజకవర్గాలు యూపీలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణుల అసంతృప్తిని చల్లార్చి వారు ఎస్పీ వైపు మొగ్గు చూపకుండా భాజపా చర్యలు ప్రారంభించింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా లక్నవూలోని కృష్ణానగర్లో 11 అడుగుల ఎత్తైన పరశురాముడి విగ్రహాన్ని భాజపా బ్రాహ్మణ నేత ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఆవిష్కరించారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన భాజపా నేతలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరశురాముడు తమకు ఇష్టమైన పురాణ పురుషుడంటూ బ్రాహ్మణులు ఎస్పీ వైపు మొగ్గు చూపకుండా ఎన్నికల రాజకీయాలు చేస్తోంది భాజపా. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలోనే యూపీ రాజకీయాలు ఈ తరహాలో సాగుతుండగా ఇక ముందు ఏ రూపు సంతరించుకుంటాయో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.